Namaste, welcome to our channel. Nen Padmini, Prastamanth Patu, senior writer. Kanagala Jayakumar garu unnaru, maatladam. Sir, namaste sir. Namaste. Sir, ivalla enti sir topic? Ivalla topic chaala manchi topic. Music director Saluri Rajeswara Rao garu. Saluri Rajeswara Rao garu. Aa peru mundu oka aksham pettandi. Saluri Rajeswara Rao. Saluru Rajeswara Rao. Dani mundu oka aksham pettandi. Oka aksharam pettala? Ela vache ela pettali? ఆ పేరు ముందు సాలూరు రాజేశ్వరరావు అనేటటువంటి పేరు ముందు రా అనేటటువంటి అక్షరం పెడితే రసాలూరు రాజేశ్వరరావు అని వస్తుంది. ఆయన సంగీతంలో రసాలు ఉడతాయి, అందుకోసమే ఆయన్ని రసాలూరు రాజేశ్వరరావు అన్నారు. ఆ నామకరణం చేసింది కూడా మహాకవి నారాయణ రెడ్డి గారు, శ్రీనారాయణ రెడ్డి గారు. సో రసాలూరు రాజేశ్వరరావు గారి గురించి, ఆయన పాటల గురించి, ఆయన చమత్కారాల గురించి ఇవాళ మాట్లాడుకునేటటువంటి అవకాశం మనకే వచ్చింది. ప్రేక్షకులు కూడా వీక్షిస్తారు. తప్పకుండా సార్. మీకు ఎలాంటి అనుబంధం ఉండేది సార్ ఆయనతో? సాలూరు రాజేశ్వరరావు గారు చాలా బాలమేధావి. ఆయన సాలూరు అనేటటువంటి ఊరు దగ్గర శివరాంపురంలో పుట్టాడు. ఆయన ఫాదరు సన్యాసి నాయుడు గారని ఓ మంచి సంగీతకారుడు. రాగాలు సంగీతం అంతా వాళ్ళ ఇంట్లో స్రవిస్తూ ఉండేది. ఆ వినికిడి జ్ఞానంతోనే రాజేశ్వరరావు గారు 4వ సంవత్సరంలోనే ఒక పాట పడితే అదే రాగం చెప్పేసేవాడంట. అంత చిన్నప్పుడే బాలమేధావి. తర్వాత ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వైలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారని ఆయన దగ్గర సంగీతం నేర్పించడానికి వాళ్ళ ఫాదర్ పెట్టాడు. పెడితే ఆయన సంగీతం నేర్చుకున్నాడు. సంగీతం నేర్చుకుని 7 సంవత్సరాల వయసులో కచేరీ చేశాడు. ఆయన 7 ఇయర్స్ ఏజ్లోనే అప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు గురువుగారు కోప్పడి, ఇంత చిన్న వయసులో అతన్ని స్టేజ్ ఎక్కించి కచేరీ చేయించావు, అతనికి నేను సంగీతం నేర్పను అని రిఫ్యూజ్ చేశాడు. అదేంటి బాలమేధావి అయితే ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా? అలా కాదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కచేరీ చేయాలి, అది ఆ నియమం ఉంటుంది గురువులకి. సో వీళ్ళు 7వ సంవత్సరానికే కచేరీ చేసరికి ఆయన కోపం వచ్చి నేను సంగీతం నేర్పనన్నాను. నేర్పనంటే అప్పుడు సన్యాసి నాయుడు గారు రాజేశ్వర గారు ఫాదర్ ఏం చేశారు, వీడికి సంగీతం బాగా అబ్బుతుంది అని తీసుకెళ్ళి కలకట్టాలో అక్కడ ఏదో సినిమా తీస్తున్నారు, కృష్ణలీలాలని సినిమా తీస్తున్నారు. కృష్ణలీలాలని సినిమా తీస్తుంటే వాళ్ళ ఆ సినిమా ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్తే బాలకృష్ణుడిగా సెలెక్ట్ అయ్యాడు ఈయన. అంటే బాలకృష్ణుడిగా కృష్ణలీలాలే సినిమాలో హీరోగు కూడా వేషం వేశాడు రాజేశ్వరరావు గారు. ఆయన మంచి చమత్కారి, మంచి నటుడు, మంచి వ్యంగ్యం, చాలా అన్ని చాలా కోణాలు ఉన్నాయి ఆయనది. ఆయనతో మ్యూజిక్ సిటీతో కూర్చుంటే ఆ ఎంజాయ్మెంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఘంటసాల గారు జెమిని స్టూడియోలో రికార్డింగ్కి వచ్చారు. అది బాపు గారి సినిమా. బాపు గారి సినిమాలో రామయ్య తండ్రి అని పాట పాడటానికి ఘంటసాల గారు వచ్చారు. వస్తే డైరెక్టర్ బాపు గారు ఒక క్యాసెట్ తీసుకొచ్చి ఘంటసాల గారికి వినిపించారు. ఘంటసాల గారికి వినిపిస్తే ఆ క్యాసెట్ విని, ఎవరండి ఈ కుర్రాడు, చాలా అద్భుతంగా పాడాడు, చాలా గొప్ప గాయకుడు అవుతాడండి, ఈ సరస్వతి పుత్రుడండి ఇతను అని అన్నాడు ఘంటసాల గారు. అని అంటే అప్పుడు బాపు గారు చెప్పారు, 7 సంవత్సరాల వయసులో నారదుడు వేషం వేసి రాజేశ్వరరావు గారు పాడిన పాటలండి అవి అని చెప్పారు. అనేసరికి ఘంటసాల గారు ఇలాంటి గాయకుడు కూడా బిత్రపోయాడు. ఆ చుట్టూ మేము ఉన్న మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. అంత మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు సంగీతం చేసినటువంటి గొప్ప గొప్ప సినిమాల్లో ప్రప్రథమైన సినిమా మల్లీశ్వరి. తర్వాత మల్లీశ్వరికి మరొక క్రెడిట్ ఉంది. 100 సినిమాలు తీసుకుంటే మల్లీశ్వరి విల్ బి నంబర్ 1, నాట్ మాయాబజార్. మాయాబజార్ నంబర్ 1 అంటారు కొంతమంది. మాయాబజార్ అంటారు. మాయాబజార్కి మాత్రకు ఉంది, అంతకుముందు ఒక మాయాబజార్ ఉంది. ఆ మాయాబజార్ చూసి తీశారు అది. మల్లీశ్వరి ఈజ్ ఒరిజినల్ 1. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఒక షార్ట్ ఐటమ్ ఒకటి వస్తే, న్యూస్ బులెటిన్ ఒకటి వస్తే, ఆ న్యూస్ బులెటిన్ తీసుకుని దాన్ని కథ తయారు చేసి దాన్ని సినిమా చేశారు మల్లీశ్వరి. మాయాబజార్ ఇప్పుడు చూసిన మీరు సోషల్
కామెడీ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. బట్ వేరేజ్ మల్లీశ్వరి అది కళాఖండం. అందులో భానుమతి, రాజేశ్వర గారు, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇప్పుడు నారాయణ రెడ్డి గారిని రామారావు గారు ఎట్టాగా తీసుకొచ్చారు. అలాగే పిఠాపురంలో ఉన్న మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని బిఎన్ రెడ్డి గారు ఆ సినిమాకి తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్ ఇచ్చి ఆయనకి అన్ని సౌకర్యాలు అరేంజ్ చేసి ఆయన మంచి మూడ్లో ఉంచి పాటలు రాయించి పాటలు మాటలు కథ అంతా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. మల్లీశ్వరి సినిమా చూసి శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన కాలేజీ చదువుకునే రోజుల్లో డిగ్రీ చదువుకునే రోజుల్లో మల్లీశ్వరి సినిమా చూసి మల్లీశ్వరి పాటలు పాడుతూ హీరోలాగా కాలేజీలో కాళ్ళు రగిలేశాడంట ఆయనే చెప్పుకున్నాడు. సో మల్లీశ్వరి తెలుగు సినిమాల్లో మొట్టమొదటి కళాఖండం, మొట్టమొదటి పిక్చర్ కళాఖండం అది మల్లీశ్వరి. అందులో మనస్సున మల్లెల మాలలు గని అని ఒక పాట ఉంటుంది. మనసున మల్లెల మాలలు గని కన్నుల వెన్నెల డోలలు గని ఆ పాట పల్లవి సంచారం అక్కడికక్కడే ఉంటుంది, అక్కడికక్కడే ఉంటుంది. ఒక లల్లబై పాడినట్టు ఎంతో హాయిగా ఉంటుంది. తర్వాత అందులో ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు ఆ పాట అందులో ప్రతి పాట ఆనిమించేవారండి. అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైన మ్యూజిక్. ఆ మల్లీశ్వరి సినిమాకి భానుమతి ఒక లెజెండ్, రాజేశ్వర గారు ఒక లెజెండ్, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక లెజెండ్, ఈ ముగ్గురిని కలపటానికి ఆయన నానా యాతన పడేవాడంట. భానుమతి వస్తే రాజేశ్వరరావు వచ్చేవాడు కాదు, రాజేశ్వరరావు వస్తే దేవులపల్లి కృష్ణశాస్త్రి పాట అయ్యేది కాదు. వాళ్ళ ముగ్గురిని కలపటానికి ఎంతో కష్టపడి మొత్తానికి అద్భుతమైన కళాఖండం తీసి మన ఆంధ్ర తెలుగు ప్రజలకి అందించినటువంటి గొప్ప దర్శకుడు బిఎన్ రెడ్డి గారు. సార్, అయితే ఇందాక మీరు అన్నట్టుగా మాయాబజార్ చాలా మంది అంటారు నంబర్ వన్ అని, కాదు మల్లీశ్వరియే నంబర్ వన్ అని అంటున్నారు. సరే, మల్లీశ్వరి గురించి ఆల్రెడీ చెప్పారు, కానీ మాయాబజార్ అందులో కూడా ఆయన చేయటం జరిగింది సాలూరి రాజేశ్వర గారు. అవునండి, మాయాబజార్కి టైటిల్స్ సంగీత దర్శకుడు ఘంటసాల ఉంటుంది, ముందు రాజేశ్వర గారే దానికి మ్యూజిక్. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారని విన్నాం. అవును, ఏంట ఆయనకి ఏంటంటే అందులో లాహిరి లాహిరి లాహిరిలో చాలా అద్భుతమైన పాట. ఆ పాట చూపులు కలిసిన శుభవేళ అని మొత్తం నాలుగు పాటలు రాశాడు ఆయన. తర్వాత ఆయనకి ఏంటంటే తనకి మ్యూజిక్ డైరెక్టర్ అప్పచెప్పారు, తనకు ఒక జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ చాలా శుద్ధంగా సిన్సియర్గా చేస్తాడు ఆయన. ఎవరైనా వేలు పెట్టినా లేకపోతే ఏదో సలహా ఇచ్చిన ఆయనకి నచ్చదు. ఆయన సలహా ఇచ్చారనుకోండి, ఏమండి అక్కడ ఆ పాటలో వైలెన్ పెడితే బాగుండునండి అని అంటే, సరేనండి మీరు వైలెన్ తెప్పించండి తర్వాత నేను ఇంటికి వెళ్ళి వస్తానండి చెడిపోతాడు. అలాంటి సందర్భం జరిగిందా మాయాబజార్? సందర్భాలు చాలా ఉన్నాయి. మాయాబజార్ అప్పుడు అసలు ఏం జరిగింది? మాయాబజార్లో ఏదో ఇలాగే నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు లెజెండ్స్, వాళ్ళు కూడా ఏదో సలహా ఇస్తారు కదా. ఇప్పుడు డబ్బులు పెట్టే వాళ్ళు, వాళ్ళకి ఏవో టేస్ట్ సలహాలు అభిరుచులు ఉంటాయి, వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు ఏదన్నా చెబితే ఈయన మూడు బాగుంటే వింటారా? వింటారు. మూడు బాగాలేదనుకోండి వినకుండా వెళ్ళిపోతారు. ఏవిఎం పిక్చర్స్కి ఒక పాట చేశాడు ఆయన. బాలుగారు వచ్చి ఈ పాటానికి వచ్చాడు. సరే బాలుగారి దగ్గరికి వెళ్ళి, బాలుగారు ఈ పాట ఆయనది నాజిల్ సౌండ్, కాస్త గమ్మత్తుగా ఉంటుంది వాయిస్ ఆయన మాట్లాడే తీరు. బాలుగారు ఇది మన పాట కాదు, ఏవిఎం చెట్టి అయ్యారు గారు అరేబియన్ ట్యూన్ పెట్టమన్నారు, ఆ ట్యూన్ పెట్టాం మన పాట కాదు ఇది అని గమ్మత్తుగా చెప్తాడు అనమాట. ఒకసారి జానక్ గారు ఒక పాట పాడుతుంది, పాట పాడుతుంటే ఈయన చెప్పిన సంగతులు వేసి ఒక సంగతి ఎక్స్ట్రా వేసింది మెలోడియస్గా ఉంటుందని, కట్ 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 అన్నాడు అయిపోయిందా అని చెప్పి సౌండ్ ఇంజనీర్ రూమ్లో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అందరూ వాయించేవాళ్ళు లైవ్ కదా, అందరి దగ్గరికి వెళ్ళి ఏమండి జానకి గారు కొత్త సంగతి వేశారు, కొత్త సంగతి వేశారు, చాలా బాగా వేశారు జానకి గారు అని అంటే వాయిస్ రూమ్లో ఉన్న జానకి గారు
నా బల తెలియదు ఆడవాళ్ళ తెలియదు. అవును, అది పొగడతా లేకపోతే. అదే జానకి గారు మీరు వేసిన సంగతి బాగుంది కానీ ఆ సంగతి మీరు వేరే పాటలో పెట్టండి, ఇప్పుడు మన సంగతులే వేసుకుందాం అని గమ్మత్తుగా సుశీలనైనా జానకినైనా ఎవరైనా అట్టగానేవాడు, ఘంటసాల గారిని అనేవాళ్ళు ఆయన. అసలు ఇంప్రవైజేషన్ అనేది ఆయన ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకునేవాళ్ళు కాదు, తను ఏ విధంగా పాడాడో అలాగే పాడాలి. తర్వాత అండి ఆయన పాడినట్టు పాడటం ఎవరికీ రాదండి, అంత అద్భుతంగా పాడతాడు ఆయన.